బుమ్రా ఫస్ట్ టెస్ట్కి మన రోహిత్ భాయ్ ఎట్లయినా అత్తలేడు ఇక నువ్వే కెప్టెన్సీ చేయబోతాను ఈ బీజిటి సిరీస్ గెలిచడం ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా ఏ ఎందుకు తెలియదు కోహ్లీ అన్న ఈ సిరీస్ని మనం ఫోర్ జీరో లేకపోతే ఫోర్ వన్తో గెలితేనే డబ్ల్యూటీసీ ఫైనల్కి పోయే ఛాన్స్ ఉంటుంది ఏమాత్రం తేడా జరిగినా కానీ బీజిటి సిరీస్ పోతుంది అట్లనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి పోయే ఆపర్చునిటీ కూడా పోతుంది కాబట్టి మనం ఆడే ప్రతి టెస్ట్ మ్యాచ్ ఇంపార్టెంటే ఎగ్జాక్ట్లీ న్యూజిలాండ్ తో జరిగిన హోమ్ సిరీస్ లో మనం మూడుకి మూడు టెస్టు మ్యాచ్లు ఓడిపోవడం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది గతం గత జరిగిందాన్ని మనం మార్చలేము కానీ జరగబోయేది మన చేతులున్నది ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మన గెలుచుడు పెద్ద మ్యాటర్ కాదు లాస్ట్ నాలుగు బీజీటీ సిరీస్లు మనమే గెలిచినాం అల్ల రెండు గీ ఆస్ట్రేలియాలోనే జరిగినాయి ఒకటి నేను గెలిపిస్తే ఇంకోటి రహానే గెలిపించిండు ఈసారి కూడా మనం అదే రిపీట్ చేయాలి కోహ్లీ బ్రో మేము కూడా గీ బీజిటి సిరీస్ గెలితేనే డబ్ల్యూటీసీ ఫైనల్కి పోతాం కానీ మీలాగా నాలుగు గెలవాల్సిన అవసరం మాకు లేదు మూడు గెలిచి ఒక రెండు మ్యాచ్లు ఓడిపోయినా పర్వాలేదు తర్వాత శ్రీలంకన్ బిస్కి డైరెక్ట్ గా ఫైనల్ కి పోతాం కోహ్లన్న రోహిత్ అన్ననేమో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి లేడు ఉన్న గిల్లుకేమో ఇంజూరీ అయింది ఈ పరిస్థితులల్లా మనం ఎట్లా గెలుస్తాం చెప్పు లాస్ట్ టైం మనం సిరీస్ సిరీస్కి ఇక్కడికి వచ్చినప్పుడు రహానే కూడా సేమ్ సిచ్యువేషన్ ఏర్పడ్డది బట్ మనం గెలిచినాం ఇప్పుడు కూడా గదే జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకు ఏ గిల్లుకి ఇంజురీ అయితే ఏంది నేను ఇక్కడనే ఉన్నా నన్ను వాడుకోల్లి లాస్ట్ ఇరవై రోజుల నుంచి ఇక్కడ మ్యాచ్లు ఆడుకుంటే ఈ కండిషన్స్ ని మొత్తం అబ్జర్వ్ చేసినా నాతో డెబ్యూట్ చేపి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వట్టిగానే గెలిపిస్తా కోహ్లా అన్నా ఓపెనింగ్ అంటే మనం జైస్వాల్ రాహుల్ ని చేపిస్తాం ఇక నెక్స్ట్ వన్ డౌన్లా గిల్లు ప్లేస్ ఎవరిని ఆడిపియాలే రుతురాజ్ గైక్వా లేకపోతే దేవదాత్ పాడికల్నా లేకపోతే సాయి సుదర్శన్ నా ముగ్గురికి ముగ్గురు మంచి ప్లేయర్లే బుమ్రా ఎవలాడినా గానీ మనం ఈ సిరీస్ గెలుచుడే ఇంపార్టెంట్ నాకు తెలిసి మన మేనేజ్మెంట్ దేవదత్ పాడికల్నే ఆడిత్తారు కావచ్చు ఎస్ నేనే కరెక్టు అప్పుడెప్పుడో నాకు ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ అవకాశం వచ్చింది అల్ల కూడా అరవై ఐదు రన్స్ కొట్టినా ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ల అవకాశం ఇస్తే సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తా ఎవ్వ పాడికలు గైక్వాడు వెరీ కన్ఫ్యూజింగ్ నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతాను అవ్వ బుమ్రా ఆ మ్యాటర్ గంభీర్భై చూసుకుంటాడు కానీ నువ్వు బౌలింగ్ మీద కెప్టెన్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయి బీజేటీ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కి ఓడే మన టార్గెట్ ఒకసారి మేము ఫైనల్ వచ్చి మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవకుండా చేసినాం ఇక ఈసారి డైరెక్ట్ గా మీ దేశానికి వచ్చి మిమ్మల్ని మూడు మ్యాచ్లు ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్ కి రాకుండా చేసినాం అయినా మీరు కింద మీద పడి డబ్ల్యూటీసీ ఫైనల్ కచ్చిల్ అక్కడ కూడా మేమే ఉంటాం మళ్ళా మమ్మల్ని దాటుకొని మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేరు మా సంగతి పక్కగా పెడితే ఫస్ట్ మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ కి రావాలి కదా టాంబయ్య ఎందుకు రాము నెక్స్ట్ మాకు హోమ్ సిరీస్ ఇంగ్లాండ్ తోని మూడు టెస్టు మ్యాచ్లు గెలిచినామంటే మేము ఫైనల్ ఖర్చుడు గ్యారెంటీ మా లక్కు మంచే లేక ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ మాకు ఇంకా ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న అన్ని టీంల కంటే డబ్ల్యూటీసీ ఫైనల్ కచ్చే ఛాన్స్ మాకే ఎక్కువ ఉన్నది మాకు నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి రెండు శ్రీలంకతోని రెండు పాకిస్తాన్తోని ఆ రెండు జరిగేది మా దేశంలోనే కాబట్టి ఆబ్వియస్గా గా మేమే గెలుస్తాం మా లక్ మంచిగా లేక నాలుగు టెస్టు మ్యాచ్లలో ఒక మ్యాచ్ పోయినా కానీ మూడు గెలిచినా గానీ మేము ఫైనల్ ఖచ్చుడు పక్కా ఇక ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మేము ముగ్గురిట్లల్లో ఎవరు మాతో ఫైనల్ ఆడతారో డిసైడ్ చేసుకోవాలి అంటే ఇక ఎప్పటికీ మీరు మీరు ఫైనల్ ఆడుకుంటా అంటే మేము చూసుకుంటా కూర్చుంటాం అనుకుంటాల్లా ఫైనల్ కి పోవడానికి మీ మూడు టీంలకు ఇంత ఛాన్స్ ఉన్నదో మాకు కూడా గంతే ఛాన్స్ ఉన్నది మాకున్న నాలుగు మ్యాచ్లల్లో మూడు గెలిచినా గానీ మేము ఫైనల్ ఖర్చుడు గ్యారెంటీ కష్టపడి సెంచరీల మీద సెంచరీలు కొట్టి శ్రీలంకను ఇక్కడ దాకా తీసుకొచ్చింది డబ్ల్యూటిసి ఫైనల్ కి పోకుంటుండే కాదు లార్డ్స్ ల ఫైనల్ ఆడబోయేది శ్రీలంకనే వాస్తవానికి మీకు జరగబోయే మ్యాటర్ నేను చెప్తా ఈ బార్డర్ గావాస్కర్ ట్రోఫీ మేము ఎట్లయినా గెలుతాం కాబట్టి ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అవుట్ తర్వాత శ్రీలంకకు పోయి వాళ్ళను కూడా రెండు టెస్ట్ మ్యాచ్లు ఓడిస్తాం వాళ్ళు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అవుట్ ఇక మిగిలింది న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు టీమ్సే ఈ రెండు టీంలలో ఏ టీం ఫైనల్కి వచ్చినా గానీ వట్టినే విసుకుతాం డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుతాం ఇది ఫిక్స్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది వే స్మిత్ కానీ నువ్వు చెప్పింది రివర్స్లో జరుగుతుంది ఈ బీజిటి సిరీస్ని మేము ఫోర్ జీరోతో గెలుతాం ఇక తర్వాత సౌత్ ఆఫ్రికాతోనో న్యూజిలాండ్తోనో ఫైనల్ ఆడతాం వాళ్ళను కూడా ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుతాం ఇది ఫిక్స్ బుమ్రా తమ్ముడు ఏ సిరీస్కి అయినా కానీ ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ నువ్వు గనక ఈ మ్యాచ్ గెలిపించినావు అనుకో నేను వచ్చి మిగిలిన మ్యాచ్లు వట్టేనే గెలిపిస్తా సిరీస్కి శుభారంభం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ రోహిత్ అన్న ఈ ఆస్ట్రేలియా వాళ్ళు బుమ్రాని వట్టి బౌలరే అనుకుంటాళ్ళు కానీ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కామిన్స్ కూడా ఒక బౌలరే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిపించి నీకు గిఫ్ట్ ఇస్తా సో ఫ్రెండ్స్ ఇది డబ్ల్యూటిసి ఫైనల్ కి ఎవరు పోతారన్న దాని మీద ఒక చిన్న స్పూఫ్ ఇండియా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఈ నాలుగు టీమ్స్ కి అయితే బెస్ట్ ఛాన్స్ ఉంది ఫైనల్కి పోవడానికి ఫేవరెట్స్ అయితే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ తర్వాత ఇండియా ఒకవేళ మనం ఈ బీజీటీ సిరీస్కి వెళ్తే ఆస్ట్రేలియా ఎట్లైనా డబ్ల్యూటిసి ఫైనల్ నుంచి అవుట్ అయిపోతుంది కాబట్టి మనం న్యూజిలాండ్తో సౌత్ ఆఫికాతో ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంటుంది సో సింపుల్ మీరేమనుకుంటున్నారు ఈ డబ్బులు ఫైనల్కి ఫైనల్ కి ఎవరు పోతారు అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్